హే ఆల్, వెల్కమ్ టు నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో కొన్ని డౌట్స్ మీవి క్లియర్ అవ్వచ్చు. మార్నింగ్ అయితే ఇంకా లేస్తున్నాయి. ఈరోజు నేను ముగ్గు వేయాలనుకున్నా, నాకంటే ముందు ఆంటీ ముగ్గు వేస్తున్నారు. సరే స్టార్ట్ చేసేసారు కదా అనేసి వదిలేసాను. మీలో ఎంతమందికి ముగ్గులు వేయడం అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే పిచ్చి ముగ్గులు అంటే, కానీ ఆ విషయం చాలామందికి తెలియదు మన సబ్స్క్రైబర్స్కి. నా గురించి కొంచెం చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా నేను సరే టైం ఉంది, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి అనేసి ముందైతే ఈ టైం అంటే ఈ టైమే వర్కౌట్స్, మళ్ళీ లేట్ అంతా లేదు, పర్ఫెక్ట్గా ఆ టైమ్స్కి వర్కౌట్ చేసేదాన్ని. ఇప్పుడంతా అలా కాదు, కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు టైం ఇస్తే ఆ టైం యూజ్ చేసుకోవాలి. ఈరోజు ఇంకా పిల్లలు నిద్రపోతున్నారు. నిన్న ఆఫ్టర్నూన్ అసలు ఇద్దరు నిద్రపోలేదు, అందుకే ఈవినింగ్ కూడా నిద్రపోలేదు. నైట్ ఇద్దరు తొందరగా పడుకున్నారు, నేను పడుకున్నాను కాబట్టి మార్నింగ్ లేచేసాను. మా బాబు 12 అవర్స్ నిద్రపోయినారు. అప్పుడప్పుడు ఇలాంటి మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు కాబట్టి టక్టక్క ఒక 10-15 మినిట్స్ వర్కౌట్స్ చేద్దాము అని చేసేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పిల్లలు ఉన్నారు, టైం లేదు, పిల్లలతోనే సరిపోతుంది అని అనుకుంటారు. సో పిల్లలు ఉంటే మనకి టైం ఉండదు, కానీ మనమే ఆ టైంని మేనేజ్ చేసుకోవాలి. మనకి కావాల్సిన టైంని మనమే క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ సద్దలు జొన్నలు రెండిట్లో ఏదైనా చెత్త డస్ట్ ఉందేమో అనేసి తీసేస్తూ ఉన్నాను. చాలామంది నన్ను అడుగుతున్నారు, మీరు సద్దలు జొన్నలు రాగి ఎంతెంత క్వాంటిటీ తీసుకుంటారు అనేసి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చాలా రోజులకు ముందు క్లియర్గా చెప్పానమాట. అంటే 1 కేజీ రాగులు అనుకోండి, సద్దలు జొన్నలు అవి రెండు కలిపితే కూడా 1 కేజీ ఉండాలన్నమాట. అంటే 1:2 రేషియో లాగా అట్లా తీసుకోండి. సద్దలు జొన్నలు ఎంత తీసుకుంటారో దానికి డబుల్గా ఉండాలి రాగులు, అలా తీసుకోండి. ఏ పని చేస్తున్నా వాళ్ళు లేసినట్లే అనిపిస్తుంది, వాళ్ళు ఏడుస్తున్న సౌండ్ అలా అనిపిస్తుంది. అందుకని వెళ్ళి చెక్ చేసుకున్నా, వాళ్ళిద్దరి మధ్యలో పిల్లో పెట్టకపోతే మా చిన్నబాబు లేసిన వెంటనే సైరస్ మీదకి వెళ్ళిపోతారు, ఒకరినొకరు నిద్ర లేపుకుంటారు. అందుకని మధ్యలో ఇంకా పిల్లో పెట్టేశాను. వచ్చి ఇంకా రాగులు కూడా ఏమైనా డస్ట్ ఉందేమో చూస్తున్నా. అంకుల్ అయితే మొత్తం క్లీన్ చేసేశారు. సో మళ్ళీ చెప్తున్నాను, రాగులు ఎంత క్వాంటిటీ ఉంటుందో, 1 కేజీ రాగులు అంటే సద్దలు జొన్నలు రెండు కలిపి కూడా 1 కేజీ ఉండాలన్నమాట. అలా తీసుకోండి, 1/2 కేజీ జొన్నలు, 1/2 కేజీ వచ్చి సద్దలు, 1 కేజీ రాగులు. 1 కేజీ కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఇంకా డస్ట్ క్లీన్ చేసేసి రాగుల్ని కడిగి వాటిని ఆరపెట్టాలి. సద్దలు జొన్నలు కూడా కడిగి ఆరపెట్టేస్తారు. నేనైతే ఇంక మార్నింగ్ ఇక్కడికి వచ్చేసాను. ఈరోజు ఎందుకో బాగా ఫ్రీ టైం ఉంది, పిల్లలు కొంచెం సేపు నిద్రపోయినా కూడా కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. ఆ టైంలో నాకు కావాల్సినవన్నీ చేసేసుకుంటాను అనమాట. ఇంకా కొన్ని నీళ్లు చల్లేసి కొద్దిగా మళ్ళీ ఇవేమి ధనియాలు కొద్దిగా మెంతులు వేశాను. పాలాకి అయితే చిన్న చిన్నది వచ్చింది, వచ్చిన రెండు కూడా భలే హ్యాపీ అనిపించింది. మళ్ళీ చెట్లలో 3 మల్లెపూలు కాసాయి. నాకు మల్లెపూలు అంటే బాగా ఇష్టము. 3 వచ్చింది. ఆ 3 వచ్చినా కూడా పెట్టుకుంటూ ఉంటా, ఆంటీ నాకు ఇచ్చేస్తారు. ఆంటీ ముగ్గు వేయడం కూడా అయిపోయింది. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ సూర్యని చేస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మా హస్బెండ్ చేస్తారు, ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను చేద్దామనేసి వన్ డే ఆంటీ కొద్దిగా బ్రేక్ ఇద్దాము అనేసి అలా అనుకున్నాము. బ్రేక్ఫాస్ట్కి అయితే వడకర్రీ ఇడ్లీ చేయాలి అనుకున్నాము. పిల్లలు దానికి తగినట్లు ఈరోజు బాగా మంచిగా నిద్రపోతున్నారు. వడకర్రీ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఇది మా హస్బెండ్ 2nd టైం చేయడము, 1st టైం ఒకసారి చేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చేసింది. ఈ పప్పుల్ని ఆల్మోస్ట్ 3 అవర్స్ నానబెట్టారు. తర్వాత మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాంట్లోనే కొంచెం వచ్చి ఎండుమిర్చి సోంపు సాల్ట్ అవన్నీ వేసేసి మిక్సీ పట్టించేస్తూ ఉన్నాము. ఎక్కువ థిక్గా అంటే ఎక్కువ మెత్తగా ఉండకూడదు అనమాట, ఇక్కడ చూపించే అంత కన్సిస్టెన్సీ ఉండాలి. ఇది దీంట్లో అంత ఎక్స్పర్ట్స్ కాదు, జస్ట్ ట్రై చేస్తున్నాం పిల్లలకి ఫ్యూచర్లో చేసి పెట్టడానికి. కొత్త కొత్త డిషెస్ అవి నేర్చుకుంటున్నాం, మాకు రానోటివి అంతే. మా హస్బెండ్ చేసింది అయితే ఫుల్, దీంట్లో ఆయిల్ చాలా తక్కువగా ఉంటుంది. పిల్లలకి తినే ఏం కాదు, మేము వాళ్ళని మైండ్లో పెట్టుకొని చేస్తాము. వాళ్ళు తినే ఫుడ్ మనం తినొచ్చు, మనం తినే ఫుడ్ వాళ్ళకి ఎందుకు అంత స్పైసీగా పెట్టడం అని. ఇప్పుడు స్పైసీ తగ్గించినంత మాత్రాన ఫ్యూచర్లో అలానే తింటారని లేదు, కొద్దిగా కొద్దిగా పెరిగే కొద్దీ వాళ్ళు కారం ఇంక్రీజ్ చేసుకుంటారు, వాళ్ళే బాగా తింటారు. అందుకని ఇప్పటి నుంచే మనం పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి ఇలా దోశ పెనం మీద కొంచెం ఆయిల్ వేసి, మనం అప్పుడే మిక్సీ పట్టించుకున్నాం కదా, దాన్ని స్ప్రెడ్ చేసి పెట్టేసి 2 సైడ్స్ కొంచెం వేడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ ఏమి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కొంచెం పట్టా లవంగం అదంతా వేసేసి కొద్ది కరేపాకు, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇలా చిన్న చిన్నవి కట్ చేసుకొని ఫ్రై. నేనే ఆయిల్ తక్కువ అంటే మా హస్బెండ్ ఇంకా ఆయిల్ తక్కువ వేస్తారనమాట. అవి ఫ్రై అయ్యే లోపల నేను చిన్నబాబుకి రాగి ప్యూరీ చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు లేచారు, నేను వెళ్ళి వచ్చే లోపలే మా హస్బెండ్ రిమైనింగ్ అన్నీ వేశారు, అవి కూడా చెప్పేస్తాను. కొద్దిగా టొమాటో యాడ్ చేశారు, కారం పొడి, ధనియా పొడి, గరం మసాలా,
కొద్దిగా పసుపు అవన్నీ వేసేసి బాగా ఫ్రై చేశారు. ఫ్రై చేసేసారు. ఇక్కడ చూడండి అసలు మీకు ఒక ఏమన్నా ఆయిల్ కనిపిస్తుంది, అంతా డ్రైగా ఉంటుంది. తను వీలైనంత వరకు ఆయిల్ని వచ్చి తగ్గిస్తారు, ఎక్కువ యూజ్ చేయరు. మా చిన్నబాబు అయితే లేసేసారు. ఇంకా కర్రీలో ఇంకొంచెం ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసేసి దాన్ని బాగా కుక్ చేసేస్తున్నారు. ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఎప్పుడు కానీ వడకర్రీ ఇది పెట్టుకున్నాక దాన్ని ఎక్కువ అంటే కదిలించకూడదు, కొద్దిగా ఆరేంత వరకు. ఆరిన తర్వాత ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. ఇక్కడ బాగా ఉడికిపోయింది, తర్వాత ఈ పొడి పొడిగా చేసుకున్న దాన్ని కూడా వడలు అంటారు ఏమంటారు తెలియదు. కొందరు దీన్ని నూనెలో పేలుస్తారు, నూనె వద్దు అనేసి మేము అలానే ఇట్లా చేసుకున్నాం అనమాట. ఇంకా మిక్స్ చేసేసి ఒక 20 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. ఆయిల్ బాగా వేస్తే మనకు ఆ కన్సిస్టెన్సీ బాగా స్మూత్గా వస్తుంది. ఆయిల్ తక్కువ యూజ్ చేసాం కాబట్టి కొంచెం డ్రైగా ఉన్నట్లు అనిపిస్తుంది. సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇవి నాకు పిల్లలు కొనేయడం అంటే చాలా ఇష్టము, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సీరియస్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు, తనకి ఏం అర్థం కావట్లేదు ఏంటి అనేసి. సైరస్కి అయితే ఇది అస్సలు నచ్చలేదు. ఇంకొకటి తీసుకున్నారు, దాన్ని ఎత్తుకోపి రాగుల్లో పెట్టాలన్నారు. మా ఇంట్లో సైరస్ని కొంచెం గట్టిగా మాట్లాడిచ్చేదంటే అది నేనే, ఇంకెవ్వరు అసలు ఏమనరు. ఫుల్ ప్యాంపర్ అనమాట తనకి, ఎక్కువ ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా ఇడ్లీ బ్యాటర్ అయితే నిన్నే కొట్టించాము, ఫ్రెష్గా బాగా సాఫ్ట్గా వచ్చాయి ఇడ్లీలు కూడా. కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా అనిపించింది నాకు. నేనే ఎక్కువ తిన్నాను ఇంట్లో అందరికంటే, ఇడ్లీ మళ్ళీ దోశ కూడా వేసుకొని తిన్నాను. ఇది ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తే మీకు ఆ కన్సిస్టెన్సీ బాగా స్మూత్గా వస్తుంది అనమాట. ఇంకా సీరియస్ డల్గా ఉన్నారని నేను నవ్వుతూ ఉంటే, నేను నవ్వితే మా పిల్లలు ఇద్దరు వాళ్ళకి నవ్వు రాకపోయినా కష్టపడైనా నవ్వుతారు. నేను నవ్వడం చూడడం అంటే వాళ్ళిద్దరికి భలే ఇష్టము. సీరియస్కి అయితే నేను రాగి దాంట్లో పాటు కొంచెం బనానా యాడ్ చేశాను, చాలా కొద్దిగా యాడ్ చేశాను అంతే. కరెంట్తో అంత ప్లే చేయకూడదు, ఆడపెట్టేసే. ఇంకోటి గివ్ మీ, నాన్న వద్దు, నాన్న వద్దు, పండు ఇదంతా తీయకూడదు. సైరస్కి ఫ్యాన్, సరే ఫ్యాన్ అంటే చాలా ఇష్టము. ఆ ఫ్యాన్కి ఉండే బటన్స్ అన్నీ తీసేశారు. ఏదైనా చెప్తే వింటారు, మళ్ళీ ఎక్కువ మొండి చేయరు. అందుకని అన్ని టైమ్స్ నేను నో చెప్తూ ఉండను. వాళ్ళకి ఎక్కువ నో చెప్తూ ఉంటే వాళ్ళ మైండ్లో వచ్చి మమ్మీ అన్నిటికీ నో చెప్తుంది అని రిజిస్టర్ అయిపోతుంది. సో నిజంగా ఏ దేనికి నో చెప్పాలో దానికే చెప్పాలి. నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే నేనే రసము కొద్దిగా ఆమ్లెట్ చేసేసాను. ఆంటీ వాళ్ళు ఆనియన్స్ అన్నీ కూర్చొని వలిచారు 2 కేజెస్ వరకు. మామూలుగా వలిచేటప్పుడే చిన్న ఆనియన్స్ వలిస్తే టైం అవుతుందని పెద్ద ఆనియన్స్ కోసేస్తూ ఉంటాము. ఏవైతే వడగం చేశారు, నేను ఈ ప్రాసెస్ని అంతా క్యాప్చర్ చేయలేదు. పిల్లలు నేను ఇద్దరు ఊపడం ఈ ప్రాసెస్లోనే ఉండిపోయాను. ఇంకా 3 డేస్ ఎండబెట్టాలంట. నెక్స్ట్ టైం మళ్ళీ చేసినప్పుడు నేను మీకు రెసిపీ చెప్తాను. మీరు ఎంతమంది యూస్ చేస్తారో కమెంట్ చేయండి వడగము. లంచ్కి అయితే ఇంకా రైసు రసము, మార్నింగ్ మా హస్బెండ్ చేసిన కర్రీ కొంచెం ఉన్నింది వడకర్రీ, అది కూడా వేసుకున్నాను. నాకు బాగా నచ్చేసింది, బాగా టేస్టీగా అనిపించింది. సైరస్ కూడా బాగా తిన్నారు. ఈరోజు నేను చేసిన రసం కూడా బాగా వచ్చిందని చెప్పారు. ఇంకా ఈవినింగ్ కొద్దిసేపు తర్వాత పైకి వెళ్దాం, ఇవి ఆరిపోయినాయా లేదా అంటే బాగా ఎండిందా లేదా అనేసి చూడడానికి. మీరు కారం పొడికి ఇలా బుడ్డ మిరకాయలు యూస్ చేస్తారా, లేకపోతే పొడుగుగా ఉంటాయి కదా అవి యూస్ చేస్తారా చెప్పండి. రాగులు కూడా సపరేట్గా ఇక్కడ ఎండబెడుతున్నాము. నాకైతే ఆంటీ బెంగళూరుకి అలా ఇచ్చేటప్పుడు నేను రాగులు సపరేట్గా, సద్దలు జొన్నలు సపరేట్గా కొట్టించుకుంటాను. ఎందుకంటే కొన్ని టైమ్స్ ఓన్లీ రాగిపిండి యూస్ చేస్తాను, కొన్ని టైమ్స్ సద్దలు జొన్నలు యూస్ చేస్తాను, కొన్ని టైమ్స్ 2 మిక్స్ చేసి యూస్ చేస్తాను. ఎవ్రీ టైమ్ సేమ్ టేస్ట్, ఎందుకని అలా కొట్టించుకోబోతాను. ఇక్కడైతే 3 కలిపే కొట్టేస్తాము. ఈవినింగ్ ఇంకా ఆంటీ స్నాక్స్కి వచ్చి మురుకులు చేశారు. నెక్స్ట్ 1 వీక్ అలా స్టోర్ అయ్యేలాగా నేను చెప్పాను కదా, సైరస్కి వచ్చి అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు ఇవ్వడం లేదు. అసలు అంటే 90% వరకు తగ్గించేసాం. డార్క్ చాక్లెట్స్ మాత్రం తింటారు, మిగతా ఏమి ఇవ్వట్లేదు. రాగి పిండి కూడా కొట్టించుకొచ్చేసారు, రాగులు సద్దలు జొన్నలు వేసి. ఇది ఈజీగా 1-2 మంత్స్ వస్తుంది, బాగా మంచిగా ఉంటుంది. తక్కువ తక్కువగానే అప్పుడప్పుడు కొట్టించుకుంటేనే బెటర్ అనమాట. నాకు భలే అనిపించింది, బాగా ఫ్రెష్గా స్మెల్ వస్తుంది. ఎండాకాలంలో మార్నింగ్ టైం వచ్చి బ్రేక్ఫాస్ట్ తినాలి అని అంతగా అనిపించదు, ఆ టైంలో ఇలా రాగి జావ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఈవినింగ్ అయితే ఇంకొద్దిసేపు అలా వాక్ చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు వ్లాగ్ మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలదాం. టిల్ అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్.